ఒక పార్టీని ఓడిపోయిన తర్వాత నడపటం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే నేను ఓడిపోతే నా అపాయింట్మెంట్ కూడా తీసుకోలేని వ్యక్తులు కూడా తొడలు కొట్టారు నా దగ్గర. మీస లేని మీసాలు కూడా మెల్లి తిప్పారు. ఇట్లా నాంత మీసాలు కూడా నేను తిప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళ మీసాలు కూడా లేవు. కనీసం బలమైన తొడలు లేకపోయినా నేను ఓడిపోతే ఆ బలహీనమైన తొడల మీద కొట్టారు. నువ్వేం బీకేవా అంటే ఇంత కష్టంగా ఉంటుంది. నేను ఎందుకు తీసుకున్నాను అంటే జనసేన గెలుపు బీసీల గెలుపు గుర్తుపెట్టు. ఒక కులం గెలుపు కాదు, ఇది బీసీల గెలుపు. నేను పంతం పెట్టాను, బీసీలకు అధికారం రావాలని పంతం. మేము నేను దారి మాంజీ లాంటి వాడిని. బీహార్లో మాంజీ అనే వ్యక్తి భార్య చనిపోతే నా భార్యకి జబ్బు పడి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొంచెం ముందుగా ఒక 10 నిమిషాల ముందు వచ్చి నా భార్య బతికుండేదని చెప్పి డాక్టర్ చెప్తే భార్య చనిపోయిన తర్వాత కక్షతోటి కసితోటి ఇంకెవరికి కష్టం రాకూడదని చెప్పి ఆ కొండను కొట్టేశాడు. ఒక్కడ ప్రారంభించాడు. అలాగే నేను చాలా ఉన్నతమైన ఆశయం అనుకున్నాను. ఎంతసేపు కొద్ది మంది చేతిలో అధికారం ఉండకూడదు, ఎక్కువ మంది చేతిలో అధికారం ఉండాలని కోరుకునేవాడిని. ఇది నేను చాలా ఓపెన్గా నా కమ్మ ఫ్రెండ్స్కి చెప్తా, నా రెడ్డి స్నేహితులకి చెప్తా, నా వెలమ స్నేహితులు కూడా చెప్తా, అగ్రవర్ణాల్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఓపెన్గా చెప్తాను. నేనేం దాయట్లేదు, బీసీలకి సాధికారత రావాలి. అలాగే నాకు తెలిసిన కాపు నాయకులందరికీ కూడా చెప్తాను, బీసీలతో కలిపి మీరు అధికారం పంచుకోవాలండి. ఎందుకంటే ఎవ్వరు కూడా పెద్దలు మనోహర్ గారు మీరు ఇందాక రామ్ మనోహర్ లోహియా కూడా ఆయన బీసీ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన వైశ్య కులానికి చెందినవాడు, బనియా కులానికి చెందిన వ్యక్తి, బీహార్ అగ్రవర్ కులానికి చెందిన వ్యక్తి, బీసీల గురించి ఆలోచించాడు. సో మనోహర్ గారు కూడా అలాంటి వ్యక్తి, బీసీలకి సాధికారత కావాలి. అందుకనే ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నాకు నచ్చింది. స్లోగన్లు మనల్ని నాయకుల్ని చెయ్యవు. వెళ్ళి ఓటేసి గుద్దితేనే రాజకీయ నాయకులు చేస్తాయి. అలాగే రేపు పొద్దున్న బూత్ కమిటీల్లో మీరు ఓట్లు వేయించాలి. ఎన్ని వేయిస్తే ఏమో, రేపు పొద్దున శ్రీనివాస్ యాదవ్ గారు గొప్ప క్యాబినెట్ మంత్రితో మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. మంచి బ్లూ రంగు కా బ్లూ లైట్ కార్లో తిరుగుతూ ఉంటే మా శ్రీనివాస్ యాదవ్ గారు చూడు ఎంత అద్భుతంగా తిరుగుతున్నారు అనుకున్నాంగా. నా కోరిక అలా ఉంది, ఆయన అలా చూసుకోం. మరి ఆయన గెలిపించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది, మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే మా పితాని గారు ఏ కోరుకుంటున్నాయి కోరుకుంటున్నాను. మా మహేష్ గురించి ఇంక చెప్పక్కర్లేదు. మా పాలవలస యశస్విని గారు ఏ స్థాయికి వెళ్ళాలి కూర్చోబెట్టి, ఆవిడ ఏమి ఏ స్థాయిలోకి వెళ్తారో ఎలా తెలిసిపోయి నిలబడతాం అలాంటి ఆడపడుచులకి. సో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మా రాయపాటి అరుణ ఒక్క మాట అంటే ఎందుకు పెట్టామంటే మాకు బెబ్బుల్లా తిరగబడింది మా ఆడబిడ్డ. చిన్న వీడియో చూశాను, ఎక్కడ విదేశంలో ఉన్నా మా ఆడబిడ్డ తిరగబడింది. మా ఆడపడుచు వెంటనే చెప్పా ఇంకెవరిని మాట్లాడాల, నేను జనరల్ మాట్లాడతా అందరితోటి, మా ఆడబిడ్డ కోసం కూర్చోబెట్టి మా ఆడపడుచు కోసం వెంటనే స్పోక్స్ పర్సన్. ఇలాంటి వీర మహిళలు కదా, ఇలాంటి ఆడబెబ్బులు కదా మాకు కావాల్సి ఉంది. ఏం తల్లి అంతేనా. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.